హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి జగతి మేడంకి కాల్ చేసి కాలేజ్కి రమ్మని చెప్తాడు కదా ఇంకా జగతి మేడంకి పుష్ప వసుధారాకి ఇవ్వమన్న లంచ్ బాక్స్ని అండ్ గౌతమ్ ఫ్లాట్ కీస్ని జగతి మేడంకి ఇచ్చి మేడం ఇవి వసుధారాకి ఇవ్వండి వసుదార మన స్టాఫ్ కాబట్టి తన్ని బాగా చూసుకోవడం మన బాధ్యత అని గౌతమ్ ఫ్లాట్కీస్ని కూడా ఇస్తారు రిషి జగతి మేడంకి ఇంకా జగతి మేడం కూడా వసుధారా దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ని ఫ్లాట్కీస్ని ఇచ్చి చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతారు వసుధార మనసులో అనుకుంటుంది మేడం మీరు నన్ను అర్థం చేసుకున్నంత వరకే మీకు కోపం ఉంటుంది కానీ రిషి సరికి నేను నిజం చెప్పాక మీ కోపం మాయమైపోతుంది మేడం ఖచ్చితంగా రిషి సరికి నిజం చెప్తాను మేడం చెప్తాను అని మనసులో అనుకుంటుంది వసుధార ఇది ఇలా ఉండగా దేవయాని కోపంగా రాజీవ్కి కాల్ చేస్తుంది రేయ్ ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది మేడం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను మీరు కూడా నన్ను రేయ్ అని పిలవడం నాకు నచ్చలేదు మేడం అని అంటాడు రాజీవ్ మరి ఏం చేయమంటావు నిన్ను సన్మానించమంటావా వసుధారాకి ఇప్పించమన్నావు ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు అని చెప్పారు అందుకే నీ మాటలు నమ్మి తనకి ఇప్పించాను ఇప్పుడు వసుదార ఏకంగా ఇక్కడికే వచ్చేసింది మరి నువ్వు ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటుంది దేవయాని ఇంకా రాజీవ్కి చాలా కోపం కోపం వస్తూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ మేడం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను అలాగే అనుకున్నాను వసుధార నా కంట్రోల్లో ఉంటుంది అని అనుకున్నాను కానీ నా గురించి నిజమంతా పోలీసులకి తెలిసిపోయింది మేడం మీరు ఒకవేళ బెయిల్ ఇప్పించకపోయినా వసుధారా నిర్దోషిగా బయటికి వచ్చేది ఎందుకంటే మా అత్తయ్యని హత్య చేయాలని అనుకున్నది నేనేనని పోలీసులు తెలుసుకున్నారు నన్ను వెతకడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అందరికీ కనబడకుండా దాక్కున్నాను మేడం అని అంటాడు రాజీవ్ ఈ పని కూడా జరిగిందా నిన్ను నమ్ముకొని వేస్ట్ అని అంటుంది దేవయాని మేడం మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి ఎందుకంటే ఒకవేళ నేను పోలీసులకు దొరికితే మీ పేరు చెప్పచ్చు చెప్పకపోవచ్చు అది మీ బిహేవియర్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఒకవేళ నేను బయటపడితే మీరు బయటపడినట్టే మీ గురించి ఎవరికైతే తెలియకూడదు అని ఇన్ని రోజులు అనుకుంటున్నారో వాళ్ళకి మీ గురించి మీరే పూర్తి నిజస్వరూపం తెలుసుకునేటట్లు చేసుకోకండి మేడం మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకు నా వసుధార కావాలి నా వసూదారాన్ని నేను పెళ్లి చేసుకోవడం కావాలి అంతే మేడం అంతే ఇంక మీరు నాకు ఫోన్ చేయొద్దు నా ప్లాన్లో నేను ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు రాజీవ్ ఈ పొగరికేమీ వీడికి తక్కువ లేదు అని అనుకుంటూ కోపంగా ఉంటుంది ఇంక దేవయాని అమ్మో వసుధారాని వీడు పెళ్లి చేసుకోలేదని నాకు రాజీవికి తప్ప ఎవ్వరికీ తెలీదు వసుధారా ఏమో ఇక్కడికి వచ్చేసింది ఒకవేళ రిషిని కలిసి రిషికి ఆ విషయం చెప్తే ఇంకేమైనా ఉందా మళ్లీ రిషి వసుధారా వెనకాలే వెళ్ళిపోతాడు ఈ జగతి మహేంద్రులు కూడా తానా అంటే తందానా అంటారు లేదు అలా జరగనివ్వకూడదు ఏదో ఒకటి చేయాలి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది వసుధారా ఇంకా అప్పుడే తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ లంచ్ టైం అయ్యేసరికి పక్కనే ఉన్న క్యారేజ్ని ఓపెన్ చేస్తుంది ఇంకా తన బాక్స్ తీసుకొని తను భోజనం చేయాలనే లోపు వసుధారాకి రిషి గుర్తుకు వస్తాడు రిషి సార్ మీరు నా వల్లే చాలా బాధపడుతున్నారు మీరు కనీసం సరిగ్గా భోజనం కూడా చేయట్లేదని నా మనసు చెప్తుంది లేదు రిషి సార్ మీరు నా కోసం ఎన్నో చేశారు ఇప్పుడు ఎక్కడ మా అమ్మ నాన్న ఇబ్బంది పడకూడదని మీరు నా కోసం గౌతమ్ సార్ ఫ్లాట్ కీస్ని కూడా ఇచ్చారు లేదు సార్ లేదు మీకు నేను అన్నం తినిపిస్తాను మీకు ఒకవేళ మొండికేస్తే మీకు ఖచ్చితంగా నేనే తినిపిస్తాను సార్ మీ దగ్గరికి వస్తాను మీరు భోజనం చేయనంత వరకు నేను అక్కడే కూర్చుంటాను భోజనం చేశాక మీ కడుపు నిండాకే నేను వస్తాను వస్తాను అని చెప్పి ఇంకా క్యారేజ్ని తీసుకొని రిషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది వసుధారా కరెక్ట్గా అప్పుడే రిషి ఇంకా తన రూమ్లో గెస్ట్ హౌస్లో చాలా బాధపడుతూ డల్గా ఉంటాడు డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది ఓపెన్ చేసి చూసేసరికి దేవయాన్ని కనబడుతుంది రిషి షాక్ అవుతాడు పెద్దమ్మా అని అంటాడు నాన్న రిషి రా నీకోసం భోజనం తీసుకువచ్చాను నువ్వు నా కోసం తినాలి నాన్న కూర్చో అని అంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ నాకేమీ తినాలనిపించడం లేదు పెద్దమ్మ అని అంటాడు రిషి చూడు రిషి ఎవరో ఏదో చేశారని ఎవరో మనల్ని మోసం చేశారని మనం మన పరిస్థితులని మనం మన జీవన శైలిని మార్చుకోకూడదు కదా చూడు ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది నాన్న ఆరోగ్యం పాడవుతుంది నీకు ఆరోగ్యం పాడైతే నేను చూసి తట్టుకోగలను చెప్పు రా వెళ్ళి హ్యాండ్స్ వాష్ రా నేను నీకు వడ్డిస్తాను అని అంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా అని అంటూ ఉంటాడు రిషి రిషి నాపై నీకు ప్రేమున్నా అభిమానమున్నా తినాల్సిందే అని అంటుంది దేవయాని సరే పెద్దమ్మ మీరు బాధపడద్దు అని చెప్పి ఇంకా రిషి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు ఇంకా దేవయాని చాలా హ్యాపీగా రిషికి ఇంకా ప్లేట్ లో వడ్డిస్తూ ఉంటుంది ఇటువైపు అప్పుడే కరెక్ట్గా గా ఇంకా డోర్ తీసే ఉంటుంది కదా లోపలికి వస్తుంది చూసి ఇంకా వజ్దార షాక్ అవుతుంది దేవయాని వడ్డించడం రిషి ఇంకా అప్పుడే కరెక్ట్గా తినాలి అని అనుకునే టైంకి వజదారా రావడం అదంతా చూసి వజ్దార అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య రిషి సార్ భోజనం చేస్తున్నారు అని హ్యాపీగా రిషి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది వసుధార వెంటనే దేవయాని కోపంగా పైకి లేస్తుంది ఏంటి ఏంటి మహాతల్లి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు రిషిని ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వవా అని అడుగుతుంది దేవయాని మేడం ఎందుకు మేడం అలా అంటున్నారు రిషి సార్ కోసమే అని అంటూ ఉంటుంది వసుదార చాలు ఆపు ఇంకా ఆపేసే నీకు రిషి అనే పేరు ఎత్తే నీ నుండి వచ్చే హక్కు కూడా నీకు లేదు రిషిని ఎంత బాగా మోసం చేశావు వసుదారా నీ అవసరం తీరేంత వరకు రిషి సర్ రిషి సర్ అని రిషి వెంట తిరిగావు ఊరు వెళ్ళగానే మీ అమ్మా నాన్న చెప్పినట్టు మీ రాజీవ్ భావని పెళ్లి చేసుకున్నావు మళ్ళీ నాటకాలు వేయడానికి ఈ ఊరు వచ్చి రిషికి దగ్గర అవ్వాలనుకుంటున్నావు ఏంటి వసుదారా అసలు ఏంటి నువ్వు అని అంటూ ఉంటుంది దేవయాని ఇటువైపు రిషికి కూడా కోపం వస్తూ ఉంటుంది మేడం మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఒక్కసారి జరిగిన నిజాన్ని చెప్తాను అని అంటూ ఉంటుంది వసుధారా చూడు నువ్వు చెప్పాల్సిన నిజాలు చాలు మేము వినాల్సిన కథలు చాలు నువ్వు ఏమి చెక్క చెప్పక్కర్లేదు నువ్వు చెప్పినా ఇక్కడ వినడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా వెళ్ళవా అని అంటుంది దేవయాని సర్ రిషి సర్ మీరైనా ఒక్కసారి నా మాట వినండి సార్ అని అంటూ ఉంటుంది వసుదారా వెంటనే రిషి లేస్తాడు పెద్దమ్మ తనని వెళ్ళిపోమని చెప్పండి పెద్దమ్మ వెళ్ళిపోమని చెప్పండి ఇంకా ఇంకా తను నాకు కనపడి నా మనసుని ముక్కలు చేయొద్దని చెప్పండి ఒక మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా తను బాగుండాలని నేను కోరుకుంటాను తను హ్యాపీగా ఉండాలి అనుకుంటాను కానీ ఒక ప్రేమికుడిగా నేను ఎప్పుడో చచ్చిపోయాను మళ్ళీ మళ్ళీ తనకి నన్ను కనబడి మళ్ళీ నాకు పాత గాయాన్నే గుర్తు చేయొద్దని చెప్పండి ఇంకెప్పుడు నన్ను కలవడానికి రావద్దని చెప్పండి ఒకవేళ ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడాలంటే జగతి మేడంతో మాట్లాడమని చెప్పండి అంతేకాని తను తను నన్ను కలవడానికి ప్రయత్నించద్దని చెప్పండి పెద్దమ్మ చెప్పండి అని వెనక్కి తిరిగిపోతాడు పప్పం రిషి ఇంకా వజదారా అంటుంది సర్ అర్థమైంది మీరు నా మాటలు వినిపించుకోవడానికి ఇష్టం ఉండటం లేదు కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను నేను మీకు అంతా నిజమే చెప్తాను సార్ ఏ దేవత అయితే మనల్ని కలిపిందో ఏ దేవత ముందైతే మనం ఒక్కటి అవ్వాలనుకున్నామో ఆ అమ్మవారి ముందే సాయంత్రం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీరు వస్తారని ఆశిస్తూ ఉంటాను సార్ ఆశిస్తూ ఉంటాను నా మనసులో మాట ఆ అమ్మవారి ముందే నేను చెప్పాలి సార్ చెప్తాను మీరు వినాలి వినాలి అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుదార ఇంక రిషి చాలా బాధపడుతూ ఉంటాడు దేవయాని నాన్న రిషి ఎందుకు నాన్న తన మాటలేమి పట్టించుకోవద్దు ఎందుకంటే తను ఎలాంటిదో మనకి ఇప్పుడు తెలిసింది కదా నువ్వేమి బాధపడద్దు నాన్న బాధపడద్దు అని యాక్ట్ చేస్తూ ఉంటుంది దేవయాని ఇంకా రిషి సైలెంట్గా ఉంటాడు ఇది ఇలా ఉండగా చక్రపాణి సుమిత్ర ఇద్దరూ ఇంకా బస్సులో బయలుదేరుతూ హైదరాబాద్ వస్తూ ఉంటారు ఇంకా సుమిత్ర అంటుంది ఏవండి నేను మనిద్దరం ఇక్కడ వసుకి భారం అవుతామేమో అని అంటూ ఉంటుంది లేదే లేదు ఇప్పుడు వసదారా ఏంటనుకుంటున్నావు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అంట అక్కడ మన అమ్మాయికి ఎంత గౌరవం ఉంటుందో తెలుసా ఎంత అందరూ మర్యాదగా మాట్లాడుతూ ఉంటారో తెలుసా మనం అలాంటి కూతురు పుట్టినందుకు నిజంగా అదృష్టంగా భావించాలి ఇదిగో ఇద్దరం వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇంకా బస్ స్టాండ్లో అప్పుడే దిగుతారు దిగి వజుదారాకి కాల్ చేస్తారు అమ్మా వజ్దారా మేము బస్ స్టాండ్కి వచ్చేసాం అని అంటూ ఉంటారు చక్రపాణి నాన్న వస్తున్నాను అని చెప్పి ఇంకా వజ్దారా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బస్ స్టాండ్కి బయలుదేరుతుంది ఇంకా వజ్దారా చక్రపాణి సుమిత్రని చూస్తుంది అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది నాకు బాగుందమ్మా ఇదిగో చిన్నక్క మాధవి మళ్ళీ ఫోన్ చేసింది అమ్మా నీ పరిస్థితి ఏం బాగలేదు ఏమీ రావద్దులే అమ్మా ఇక్కడ నేను చూసుకుంటాను చెప్పిందమ్మా అందుకే నేను మీ నాన్న ఇద్దరం కలిసి నీ దగ్గరికి వచ్చేసాం అని అంటుంది సుమిత్ర సరే అమ్మా పదండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా తీసుకువెళ్తుంది ఆటోలో వసుదారా చక్రపాణి సుమిత్రని ఇంకా గౌతమ్ ఇంటి ముందు ఆటో ఆగుతుంది వసదారా ఇంక రిషి ఇచ్చిన కీస్ని అలా తీసుకొని చాలా ప్రేమగా చూస్తూ రిషి సార్ నాకు తెలుసు మీరు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు అని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా డోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఇంకా డోర్ ఓపెన్ చేసి ముగ్గురు లోపలికి అడుగు పెడతారు ఇల్లంతా చూస్తూ ఉంటారు చక్రపాణి సుమిత్ర ఇల్లు ఇల్లు ఎంత బాగుందో కదా సుమిత్ర అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న మీరు ఫ్రెష్ అయ్యండి మీకోసం నేను ఏదైనా వంట చేస్తాను అని చెప్పి అంటుంది వసుదారా ఇంకా అప్పుడే గుంటనక్కలాగా రాజీవ్ ఇంకా ఫాలో అవుతూ ఉంటాడనమాట దూరంగా కారాపి ఇంటిని చూస్తూ ఉంటాడు ఓ వసుదారా వీళ్ళని ఇక్కడికి తీసుకువచ్చావా చూడు వసు నువ్వు నన్ను అనుకోవచ్చు నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను ఎప్పటికైనా నీ భర్తగా మారేది నేనే ఈ రాజీవే వసు భర్తగా అవుతాడు వసు నీ మెడలో నేను తాలి ఇప్పుడు కట్టకపోవచ్చు కానీ ఫ్యూచర్లో కడతాను అలా కట్టాలంటే రిషి సర్ని నిన్ను శాశ్వతంగా దూరం చేయాలి అలా మీ ఇద్దరు దూరం అవ్వాలంటే ఏమవ్వాలో నాకు బాగా తెలుసు కదా అని హ్యాపీగా ఒక ప్లాన్ అయితే మైండ్లో వేసుకుంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు వస్దారా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సార్ నేను గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను సార్ వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నమాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు వసుధార ఏంటి తన కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటికి వచ్చేసి ఉంటారు ఇంట్లోనే వసుధార ఉండి ఉంటుంది ఒకసారి వసుదారని వెళ్ళి కలవాలి కలవాలి అని అనుకుంటూ ఇంకా కార్లో బయలుదేరతాడు గౌతమ్ ఇంటి దగ్గరికి రిషి ఇంకా రిషి రావడాన్ని గమనిస్తాడనమాట రాజు ముందు ముందే గమనించి ఇంటికి కొంచెం దూరంలో తను కూడా కార్లో వెళ్తూ ఉంటాడు రాజు వెళ్ళి కరెక్ట్గా రిషి కార్కి అడ్డంగా పెడతాడు ఏయ్ ఎవరు అని రిషి కార్ దిగుతాడు ఇంకప్పుడే రాజీవ్ కార్ దిగి సార్ మీరా వాట్ ఆ సర్ప్రైజ్ మీరిక్కడ అని అంటూ ఉంటాడు రాజు ఇంకా పాపం చాలా కోపం వస్తూ ఉంటుంది రిషికి సైలెంట్గా వెనక్కి తిరుగుతాడు సర్ ఏంటి సార్ నాతో మాట్లాడడానికి మీకు ప్రాబ్లం ఏంటి ఓ మీరు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానన్నా అని అంటాడు రాజీవ్ ఇంకా రివర్స్లో ఇంకా రిషీక్ అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది అయినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు సార్ ఏదైతే ఏంటి సార్ వసు నా భార్య అయింది ఇదిగోండి వసుదారా మీ కాలేజ్లోనే కదా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా ఉంది అందుకే నా భార్యని పెళ్ళయ్యాక అందరిలా ఇంట్లో కూర్చోపెట్టడం నాకు ఇష్టం లేదు సార్ తనకి నచ్చిన పని తను చేయమన్నాను తని ఊరికి వచ్చింది తను ఎక్కడుంటే నేను అక్కడే కదా సరే ఉండేది వాళ్ళమ్మ నాన్న అదే మా అత్తయ్య మావయ్య కూడా వచ్చేశారు అందరం కలిసి హ్యాపీగా ఇదే ఇంట్లో ఉంటున్నాం సార్ ఈ ఇల్లు కూడా మీరే ఇచ్చారంట కదా అని అంటూ ఉంటాడు రాజు చాలా కోపం వస్తుంది రిషికి ఏయ్ అని అంటూ ఉంటాడు సార్ ఇప్పుడు నాపై కోపం పెట్టుకొని మీరు సాధించేది ఏమీ లేదు సార్ ఎందుకంటే వసు నా సొంతమైంది వసూ నేను మా అత్తయ్య మావయ్య గారు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలి సార్ వసుధార చేతి వంట చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకరోజు మా ఇంటికి లంచ్కి రావాలి ఓకేనా సార్ అని అంటూ ఉంటాడు రాజీవ్ ఇంకా చాలా కోపంగా రిషి అయితే అతన్ని క్రాస్ చేసుకొని ఇంకా కారులో వెళ్ళిపోతూ ఉంటాడు హమ్మయ్య ఫిట్టింగ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను ఇప్పుడు వసుధార ఎంత చెప్పినా గింజుకున్నా ఖచ్చితంగా రిషి సార్ వసుదారని నమ్మరు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఈవిల్ స్మైల్ ఇస్తూ ఉంటాడనమాట రాజీవ్ అప్పుడే ఇంక వసుదారా రెడీ అయ్యి బయటికి వస్తుంది నాన్న అమ్మ ఒక్కసారి రిషి సార్ని కలవాలి బయటికి వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి రెడీ అయ్యి ఇంక బయటికి వస్తూ ఉంటుంది వసుదారా కరెక్ట్గా అప్పుడే కార్ సౌండ్ వినబడుతుంది వసుదారాకి అది రిషి సార్ కార్ సౌండ్లా ఉంది అని చెప్పి ఇంకా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది వసుదారా రిషి కార్ కనిపిస్తుంది రిషి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడు రిషి సార్ రిషి సార్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది సైడ్ మిరల్లో నుండి రిషి వజదారా అని చూసినా పట్టించుకోకుండా చాలా కోపంతో ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు రిషి అప్పుడే ఇంకా గవర్నమెంట్ వజ్దారాకి స్కూటీ ఇస్తుంది కదా ఆ స్కూటీలో వసుదారా బయలుదేరుతుంది రిషి సార్ రిషి సార్ అని చెప్పి రిషిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది వసుధారా రిషి ఇంకా కార్ని ఇంటికి వెళ్తాడన్నమాట కార్తో ఇంకా ఇంటికి వెళ్ళగానే దేవయ్యని జగతి మేడం మహేంద్ర అందరూ ఇంకా సోఫాలో కూర్చొని ఉంటారు రిషి చాలా స్పీడ్గా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి హాల్లో నించుని పెద్దమ్మ పెదనాన్న డాడ్ మేడం వదిన అందరూ రండి అని అంటూ ఉంటాడు ఇంకా అందరూ హాల్లోకి వచ్చేస్తారు రిషి అంత కోపంగా ఉండడం చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు జగతి మేడం మహేంద్ర ఇంకా వజ్దారా కూడా ఇంటికి రీచ్ అయ్యి గుమ్మం దగ్గర నుంచుని రిషి మాటల్ని వింటూ ఉంటుంది ఇంక దేవయాని ఇంకా రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు పెద్దమ్మా ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటాడు దేవయాని నాన్న అని అంటూ ఉంటుంది పెద్దమ్మా నేను త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు రిషి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న అని అంటూ ఉంటారు నా మహేంద్ర అవును డాడ్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెద్దమ్మా డాడ్ మీరే మీరే నా పెళ్లి చేయాలి నా పెళ్ళికి కావాల్సిన అన్ని పనులు మీరే చేయాలి నాకు పెళ్లి చేసే బాధ్యత మీదే పెద్దమ్మ మీరు ఎవరిని చేసుకోమన్నా నేను పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడండి అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు రిషి ఇంకా వసుదారా అయితే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇటువైపు దేవయాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగతి మేడం మహేంద్ర కూడా ఇంకా అలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్